అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మణకసిరా పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెదేప ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి తెదేప శ్రేణులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఓటీఎస్పై వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెదేప ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఓటీఎస్ పేరుతో ప్రజల నుండి డబ్బు దోపిడీ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదు మంది దోసలు చేయాలా, ఇరవై మంది దోసలు చేయాలా, మీరు లేకుండా పోతే మీకు జీతాలు కట్టాలంటున్నారు. మరి ఈరోజు పోలీసు వాళ్ళతో కూడా బెదిరిస్తున్నారు గ్రామాల్లో. మీరు ఓటీఎస్కు 10,000 రూపాయలు కట్టుకుంటూ పోతే మీకు పెన్షన్ కట్ అవుతుంది, మీకు చేయూత కట్ అవుతుంది, మీకు అమ్మఒడి కట్ అవుతుంది, అన్ని కట్ అవుతుంది. ఈ సందర్భంలో మన చంద్రబాబు నాయుడు మన నాయకులు చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా ఉదయాన్నే సూర్యుడు పుట్టడం ఎంత ఖచ్చితమో 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అంతే ఖచ్చితం. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక నెల లోపల ప్రజలకు ఏమాత్రం రూపాయి భారం లేకుండా ఓటీ స్కీమ్ రద్దు చేసి అందరూ కూడా ఈ పట్టాలు ఏమైతే ఉన్నా అవన్నీ కూడా హక్కుపత్రాలు ఇవ్వడం జరిగింది. దయచేసి ఓటీ స్కీమ్ ద్వారా అధికారులు ప్రదర్శిస్తే మీరు మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఎవరు ఒక్కరు కూడా ఓటీఎస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలను ఎత్తిన పిడుగుది. ఈరోజు వర్షాలు తక్కువై పంట సరిపడలేదు, వర్షాలు ఎక్కువ హార్వెస్టింగ్ చాలా ఇబ్బంది అయింది. మరి రాయలసీమలో కరువే ఈరోజు ఉన్నప్పుడు మరి పంటలు లేకున్నప్పుడు ఈరోజు మరి ప్రజలను ఎత్తిన 10,000 రూపాయలు వసూలు చేయడం దూరంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకోసమే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహానుభావుడు అంబేద్కర్ రాజారెడ్డి రాజ్యాంగాన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్క లేకుండా ఆయనే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం లెక్క లేదండి. అందుకోసం ఈరోజు మహానుభావ అంబేద్కర్ నీవు భౌతికంగా లేకపోయినా ఆత్మ భూ ప్రపంచం మీద ఉంది, నీవైనా కళ్ళు తీసి చూసి జగన్మోహన్ రెడ్డి మంచి బుద్ధి ప్రసాదించి ఈరోజు అంబేద్కర్ గారికి కూడా ఇవన్నీ మరి అప్రసాదు పైన రాజ్యాంగ విరుద్ధం పైన ఒక మెమరాండం కూడా సమర్పించడం జరిగింది. ఏది ఏమైతేనేమి అప్రజాస్వామి పరిపాలన ప్రజల్ని కేవలం నడిపించడం, ప్రజల్ని పన్ను రూపాయలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ చెప్పడానికే సాధ్యం లేదు. ఈరోజు చాలామంది ఈరోజు వెహికల్ బయటకే తీసుకెళ్ళి భయపడిపోతున్నారు. ఇవన్నీ కూడా తగ్గించేంత వరకు రద్దు చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ బాగా పోరాటం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలు అతని కళల్ని మనమంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని బాధాయపడి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల్ని నడ్డి విడిచడమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తుంది. ఒక గూండ రాజ్యం ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది, ఒక రౌడీ రాజ్యం పనిచేస్తుంది, ఒక ప్రజాస్వామిక పద్ధతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలేస్తుంది. రాజ్యాంగం అన్నా న్యాయస్థానాలన్నా లెక్క లేకుండా తుంగలతోకి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. అందులో ఉదాహరణ మొన్ననే అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీలో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దాదాపు 10-15 సంవత్సరం ప్రతిపక్ష నాయకుడు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడి భార్యనే అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి అసెంబ్లీలో సాక్షాత్తు నిందించడం చాలా అవమానకరం, సిగ్గుచేటు. మరి ఈరోజు అసెంబ్లీ అనేది ఒక గౌరవ సభగా తయారైంది. అందుకే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభలో మనం ఉండకూడదు, గౌరవ సభ వచ్చిన తర్వాత నేను అసెంబ్లీకి వస్తామని చెప్పి అతను శపథం చేయడం జరిగింది. యావత్ రాష్ట్రంలోటువంటి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈరోజు గౌరవ సభ చూడాలని తర్వాత ఎదురు చూస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెక్లెస్ ఇచ్చి పేదవాళ్లకు కమ్మలు ఇచ్చి నెక్లెస్ తీసుకోవడం, కమ్మలేమో 20,000 రూపాయలు, నెక్లెస్ ఏమో 5 లక్షల రూపాయలు. ఆ విధంగా ఈరోజు ఇంతవరకు 2.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టిన దాఖలాలేవు. ఎక్కడైనా కానీ ఇంతవరకు ఒక ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేదు. ఇల్లు నిర్మాణం చేపట్టపోగా ఈరోజు 1983 నుంచి ఈనాటి వరకు కట్టిన ఇండ్లని 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, 15,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో, 20,000 రూపాయలు నగర ప్రాంతాల్లో వసూలు చేయడానికి
మరి టార్గెట్లు కూడా పెట్టారు. చాలా అవమానకరమే. ఈరోజు అధికారులు ఉద్యోగస్తులు ఏడుస్తున్నారు, మాకు టార్గెట్లు పెట్టారు, 5 మంది వస్తుంది చేయాలి, 20 మంది వస్తుంది చేయాలి, మీరు లేకుండా పోతే మీకు జీతాలు కట్టాలంటున్నారు. మరి ఈరోజు పోలీసు వాళ్ళతో కూడా బెదిరిస్తున్నారు గ్రామాల్లో, మీరు ఓటు వేసుకుని 10,000 రూపాయలు కట్టుకుంటూ పోతే మీకు పెన్షన్ కట్ అవుతుంది, మీకు చేయూత కట్ అవుతుంది, మీకు అమ్మఒడి కట్ అవుతుంది, అన్ని కట్ అవుతుంది. ఈ సందర్భంలో మన చంద్రబాబు నాయుడు మన నాయకులు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా ఉదయాన్నే సూర్యుడు పుట్టడం ఎంత ఖచ్చితమో 2024 చంద్రబాబు